ఎప్పుడు పుడుతుందని ఎప్పుడు అడుగుతున్నావో
నీ భర్త ఉట్టినాక నీ భర్త తోడ ఉట్టిండు ఇద్దరు నీ కుమారులు ఇద్దరు మర్దులు ఉట్టినప్పుడు నీ యొక్క అత్త మామ వచ్చిండ్రు కాలికమ్మకు ముప్పై ఏళ్ళ ముడుపు మిగిలిపోయింది ఇక ముప్పై ఏళ్ళ ముడుపు కాదు నా బిడ్డ ముప్పై ఏళ్ళ ముడుపు కాదు నా బిడ్డ బిడ్డ మీరెల్ల ఇద్దరానే సుగుణవంతం నాయన్న నా ఇద్దరు మర్దులన పాలరాజన పాలరాజు తాగుకుంటే తాగు ఓతొల్ల ఇంబు తిరుగు ఓతొల్ల ఇవలు తిరుగుతున్నారు ఓ తర్రైన బుర్రైన తన సేన వండాల ఎడ్డైన గుడ్డైన తన కడుపు తనకు వండల్లో అంటారు తీపుల్ల తీపు ఏ తీపు గొప్పదంటే కడుపు తీపు గొప్పలు అంటారు నా కడుపుల కొడుకులు ఉట్టాలి బిడలు ఉట్టాలి ముప్పై ఏళ్ళ నాడి ముడుపు ఎప్పుడున్నదో ఆ యొక్క పండుగ మేము తప్పకుండా వేస్తాము తండ్రి ఇక మా కల్ల ఎప్పవయ్యా ఓ నాయన మీ వల్ల ఎత్తవయ్యా జంగవయ్యా సుప్రభాత దేవి ముప్పై ఏళ్ళ నాటి ముడుపు అంటే అత్త మామలు మొక్కిండ్రు ముప్పై ఏళ్ళని మరిచిపోయిండ్రు ముప్పై ఏళ్ళ ముడుపు మేము వెళ్ళది ఇత్తమయ్యా నాకు బిడ్డ బలము కావాలన్నావు ముప్పై ఏళ్ళ నాటి ముడుపు అంటే కాదు బిడ్డు అది అట్టుట్టిదనుకున్నవా బిడ్డ నా బిడ్డ సుగుణవాది కాళికమ్మ గుడి ఉన్నది కాళికమ్మ గుడి గాడి కంటే కాదు బిడ్డు ఏదు ఎర్రవిండి నందు నల్లవిండి పందు పచ్చవిండి పాలకాయలు పచ్చకాయలు కోడిగుడ్లు కొబ్బరికాయలతోని పంబాల ఆటలతోని చవిడికల మోతలతోని ముద్ర ముద్రగాడ ఎరక పావనముతోని కుక్కర గూసెట్టి కోడి పుంజులు కావాలి మత్త కొలుపుటానికి నల్ల మేకపోతులు కావాలి సత్యాన బోనం అంటే కాదు బిడ్డో బిడ్డో బోనం ఎత్తుకొని ఆ యొక్క కాళికమ్మ పండుగ నువ్వు చేసిన మాట ఏదుంటే ముప్పై ఏళ్ళ ముడుపు ఎల్ల ఎల్లది ఇస్తావు ముప్పై ఏళ్ళ ముడుపు నీకు ఒడ్డెక్కుతుంది కాబట్టి ఏదు ఎర్రవిండి నన్ను నల్లవిండి పాలకాయలు పచ్చకాయలు కోడిగుండు కొబ్బరికాయలతో పన్నెండు బిగల పట్టు వరవాలి పట్టు లోపల నల్ల మేకపోతులు మత్త కొలపాలి సత్యన బోనలు పట్టు లోపల పెట్టాలి పంబల ఆటలతోని చమడికల మూతలతోని కాళికమ్మను నువ్వు వేడుకుంటే పట్టు లోపల పడపడపడపడ పట్టు అరిగి పట్టు లోపల కాళికమ్మ ఉడుతుంది కాళికమ్మ నీకు బిడ్డ పరమిస్తదే నా బిడ్డ సుగుణవాది నా సత్యాన బోనం అంటే కాదు బిడ్డో బిడ్డో గంట బట్టి వంట చేసినట్టు కాదే నా బిడ్డ సుగుణవాది ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కట్టలు వచ్చినా సత్యన బోనవు నువ్వు ఎల్లదిత్తరన్నా చేతిలోపల చెయ్యేసిన మాట ఏదుంటే ఆ బోనవు సెలవు నీకు పెడతనే ఓ సుగుణవాది అయ్యా సంగమయ్యా ఎంతటి కష్టం వచ్చినా మనస్తే ఎన్ని బాధలు వచ్చినా మనస్తే ఆ తప్పకుంటలు ఇతను చేతుల చెయ్యేసింది ఆ సుగుణవాది సుగుణవాతి ఎత్తనంటవా తప్పకుండా చేస్తా తండ్రి ఎల్లది ఇస్తావా కింద భూదేవి తోడు కింద భూదేవి తోడు మీద ఆకాశవేణి తోడు మీద ఆకాశవేణి తోడు అరుల తోడు అరుల తోడు గిరుల తోడు గిరుల తోడు నీ మొగని మీద ఒట్టు నా భర్త మీద నువ్వు చేయకపోతే నేను దత్త కాదే అరే నువ్వెట్టు నా భార్య మీద నా భార్య మీద ఒట్టు నేను ఏ పని అని చెప్తా ఎల్లది ఇస్తారా అదే అటుకనే చెప్తా దీని మీద ఇగో మీ నలుగురు బట్టలు వాళ్ళు ఏత చేతరు కాదు లేకపోతే అంతేనా ఎల్లదిస్తారా ఎల్లదిస్తాం అని చెప్పి లోకాల శంకరుడు సుగుణవాతిని సుందరగిరి మహారాజును చూసి సత్యాన బోనం చెరువు పెడుతున్నాడు భగవంతుడేవో రమా
పశువేమో పశువేమో పశువన దేవాలయ పశువన దేవాలయ యాపకు దండాలు యాపకు దండాలు యాప
పిల్లలు పెట్టారే పిల్లలు పెట్టాలే సత్తర పోనాము సత్తర పోనాము ఓరి సత్తర పోనాము సత్తర పోనాము ఓరి ఎత్తుకోనేము ఎత్తుకోనేము ఓరి మలనాగు మా ఊరు మలనాగు మా ఊరు ఓరి పనికల రావేము పనికల రావేము ఓరి తిరనాగు మా ఊరు తిరనాగు మా ఊరు ఓరి సుటబడయ్యా సుటబడయ్యా ఓరి గాలికి పోనాము గాలికి పోనాము అది కనకన మోగాలే కనకన మోగాలే కోనం మీదీరా కనదిగలైతేను ఎత్తుకొని నా బిడ్డరా ముందడుగు అయ్యవాలే నా బిడ్డ ముందడుగు అయ్యవాలే నా బిడ్డ మంచోళ్ళు ఎందరోనే నా బిడ్డ వాళ్ళు మంచోళ్ళు ఎందరోనే నా బిడ్డ బిడ్డ షెడ్జోళ్ళు ఎందరోనే నా బిడ్డ షెడ్జోళ్ళు ఎందరోనే నా బిడ్డ బిడ్డ గాలి దుళ్ళు దయ్యమమ్మ నా నీకెదురు వస్తాయమ్మా సుగుణవాతి నీకెదురు వస్తాయమ్మా సుగుణవాతి జడవద్దు కన్న బిడ్డ నా బిడ్డ జడవద్దు కన్న బిడ్డ నా బిడ్డ ముందేసిన అడుగు కాదు నా బిడ్డరో ముందేసిన అడుగు కాదు నా బిడ్డరో బిడ్డ ఎనకాకు దీయవద్దు సుగుణవాతి ఎనకాకు దీయవద్దు సుగుణవాతి యాపాకు పట్టుకొని సత్తర బోనం ఎత్తుకొని పంపలాటలతో చమడికల మూతలతో నా బిడ్డ నల్ల మేక పోతల పట్టుకొని లేదు ఎర్ర విండి నందు నల్ల విండి పాలకాయలు పచ్చకాయలు కోడిగుడ్లు కొబ్బరికాయలు పట్టుకోని కాళికమ్మ గుడికాడి పోవాలి ఆ యొక్క పట్టు వరవర పట్టు లోపల కాళికమ్మ ముడుతుంది నా బిడ్డ అన్నడు లోకాల శంకరుడు కొడుకు పరం చేత వచ్చిండు దేవుడు పొడపాటు కన్న బిడ్డ నా బిడ్డ పొడపాటు కన్న బిడ్డ నా బిడ్డ కొడుకు పొలపు వట్టు నా బిడ్డ కొడుకు పొలము వట్టు నా బిడ్డ కొడుకు పొలం ఇస్తున్న కాళికమ్మ ప్రత్యక్షమైనాక కొడుకు పొలం తీసి కాళికమ్మ చేతుల పెట్టు కొడుకు పొలము నువ్వు బిడ్డ పొలము కాళికమ్మ నీ కోడి అంటుంది నా బిడ్డ పైరావు కన్న బిడ్డ నా బిడ్డ కన్న బిడ్డ నా బిడ్డ అన్నడు లోకాల శంకరుడు గడుచుడు బిడ్డ చెట్టంగుతున్నదా అని మత్త మతన మాయమాయి అగో ఎండి కొండల్లో పుడుతున్నాడు ఆ శంకరుడు సప్పట్లు కొట్టే కాలం వ్యాధుల కొడుకు సప్పట్లు కొట్టే కాలం ఎన్నడో సత్రాశ్రమ ఇంద్రా నా గడ్డ కొడుకు సప్పట్లు ఏం కొడతారు దోమలే కొట్టుకుంటారు వాళ్ళు కొడతనే ఉన్నారు ఎక్కడ ఎక్కడో కొడతానే దోమలు పాడవాడ దోమలు ఇద్దరు మనం ఇస్తాను ఎవరైనా అయితవా గాని ఒగ్గు కథలే అగ్గు కథలు ఏ 21,000 కథకు ఒగ్గు కథలే అగ్వ కథలైనాయి భాగవతలన్నీ బజార్లు కట్టుకుని పోతున్నాయి బిడ్డ అదే ఇంటి లోపల ఎలిసిడి టీవీ తీసుకొచ్చి గోడ వదలగా పెట్టుండ్రి రాజుగారి కూతుర్లు రంగయ్య పదాలు కోడల కోడల కొడుకు పిల్లం కొడుకు పిల్లం కాకుండా మంది పిల్లం అవుతుందా అని అనుకుంటారు అందరు మొన్ననైపోయింది కార్తీక దీపం దీపముల సమర అయిపోయిందట మల్లోటత్తాని బొమ్మ ముడి ఇట్టు ముడి ముద్ద టీవీ కడగుకుండి ముసల్దాన్ దౌడలు ముసలోడు ఎత్తుకుంటా ముసలోని దౌడలు ముసళ్ళు ఎత్తుకుంటా కిలకిల నవ్వుకుంటా సప్పట్లు కొట్టు వంట కొడతారు నావ్వరు ఎవరైతే సప్పట్లు కొడతారో ఎవరైతే సప్పట్లు కొట్టారో రానున్న కాలం లోపల యములాడ కాడ గుళ్ళ కాడ యములాడ గుళ్ళ కాడ మెట్ల కాడ కాడ బుచ్చగల్లై పుడతారు రాదా కంట కొడుకు కొట్టమంటే కొట్టిరా అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది ఈ జన్మలో ఎప్పుడు దత్తమో ఎవరికి తెలవదా అచ్చ జన్మలో దబ్బల బుచ్చగలవాది కానీ దబ్బడి దిబ్బడి దంచుతాన్రు అవ్వలాల అక్కలాల కలతల్లో సప్పట్లు కొట్టువన్నప్పుడు కొట్టాల మీ సప్పట్లే మా కళాకారులకు దుప్పట్లు అన్నారు మీ సప్పట్లే మాకు శాల్వలతోని సన్మానం అన్నారు ఆనాడు దినవంతు భగవంతుడు ఏదో రూపాన వస్తాడట అతిగతి చెప్పిండి సుగ్రవాతికి భగవంతుడు అచ్చ
వచ్చినప్పుడు కనుక ఈ ఏడాదికి 3 సార్లు మన ఇంటికి అత్తడాట. మన దగ్గర లేకున్నా ఉన్నోళ్ళ ఇల్లన్న చూపెట్టాలే. ఈ ఊరన్న కాడ కొంతమంది బంగారు తల్లులు 10 మంది అన్న ఉంటారు. పక్కింటికి బుచ్చగాడు వచ్చిందంటే 2 తలుపులు దగ్గర పెట్టుకొని మిఠా 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 కొడుకులు కథాన్ని నేర్చుకొని ఆడవారు ఆడవారు తయారయ్యి వాడి కథం చేయ సాతగాక అని పెట్ట పేరునాల పెడతారు. అందుకే అన్నారు దానం ఎయ్యాల ధర్మం ఎయ్యాల దాన ధర్మమే 7 లోకాలకి ఎలుగో అన్నారు. అగో లోకాల శంకరుడు అగో ఇల్లు మీద ఈగ సినిమా పడ్డదన్నాడు. చిటాను చెప్ప దెబ్బ కొట్టి ఎండి కొండ కూదేవుడు పోతున్నాడు. రేపు దమ్ము దూరాము యముల వాడ దగ్గర తువ్వల తువ్వల ముందుందా అని చెప్పడే రాజన్న దారిన ముందుందా అని చెప్పడే రాజన్న దమ్ము దూరాము యముల వాడ దగ్గర తువ్వల ముందుందా రాజన్న దారిన ముందుందా తువ్వల ముందుందా అని చెప్పడే రాజన్న దారిన ముందుందా అని చెప్పడే రాజన్న తువ్వల ముందుందా అని చెప్పడే రాజన్న దారిన ముందుందా లోకాల శంకరుడు అవ ఎండి కొండల్లో లీనమైండు. ఎండి కొండలకు దేవుడు ఎప్పుడు వెళ్ళిపోయిండో ఇద్దరు భార్య భర్తలు ఏమనుకున్నారు. ఓ నాదా సుందరగిరి మహారాజా జంగమ ఎత్తినట్టు 30 ఏళ్ల నాటి ముడుపున్నరాట. మీ తమ్ముడు వనపల తన పోల రాజు పుట్టినప్పుడు మీ అవ్వయ్య మొక్కినరాట. ఆ కాళికదేవి పండుగ మనం చేద్దామా అని కొడుకు సంతానం ఓడి కట్టుకొని ఆ తల్లి సూనవాతులు ఇద్దరు భార్య భర్తలు అవుల్లో ఇళ్ళ వెడిగి ఏరవచ్చిందు నా తల్లు అమలాల. ఇద్దరు భార్య భర్తలు భవనాల బేడి ఎప్పుడు వచ్చిండ్రు అవన్న పారి మళ్ళీ పిలిచిండ్రు. ఒరే కొడుకులాల ఈ సుందరగిరి పట్నం లోపల కాళికదేవికి పండుగ చేస్తున్నాము. ఇంటికొక్క బోనం అంటుకొని పోవాలి. మా ఇంట్లోకి వెళ్ళి సత్యాన బోనము అవ పాలు పోసి కొందరు పసుపు వేసి కొందరు బోనాలు వండుకొని పోదాము. అవ 12 12 24 డప్పులతోటి పంపాలాటలతోటి అవ బోనాలు ఎత్తుకొని పోదామా అని 3 సాటింపు ఎప్పుడు వేసిండో ఆ జంగమ ఏమన్నాడు సత్యాన బోనపు కుండలు కావాల బిడ్డ. ఆ బోనపు కుండలు తీసుకొచ్చుకొని బోనం అంటుకొని పోవాలి. అన్నోలే యొక్క కన్న తల్లి సూనవాతి దేవి అవ మానడుసోడు వరాలు ముత్యాలు కొంగు లోపల వసుకొని అవ కుమ్మరి గుండన్న ఇంటికి పోయి సత్యాన బోన గుండలు తెచ్చుకుంటాను అంటున్నదో. దాశల్ల ఎంబడి పెట్టుకొని ఇక్కడ తల్లి సూనవాతి దేవి ఆ కుమ్మరి గుండన్న ఇంటికి బయలల్లి ఎట్లా పోతున్నది నా తల్లు లాలా ఎట్లా అవుతున్నది.